హాయ్ హాయ్ హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్రాప్స్, ఆ ఇంపార్టెంట్ క్రాప్ సంబంధించిన సైంటిఫిక్ నేమ్స్ అనేవి చూసుకుందాం. ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే మేజర్గా సీరియల్ క్రాప్స్ అన్ని మేజర్ రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి సీరియల్స్లో వచ్చే మొట్టమొదటి క్రాప్ రైస్ అనేది, దాని యొక్క సైంటిఫిక్ నేమ్ చూద్దాం. ఒరైజా సెటైవ్ అని చెప్పి చెప్పుకుంటాం. వీట్ క్రాప్ అని చూసినట్టయితే ట్రిటికమ్ ఎస్టివమ్, మేజ్ జయా మేజ్, బాజరా లేదా పీర్ల మిల్లెట్ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. పెనిసెటమ్ టైఫాయిడియం లేదా పెనిసెటమ్ గ్లూకమ్ అని చెప్పచ్చు. సొర్గం లేదా జావర్ అని చెప్పి చెప్పుకుంటాం. సొర్గం బైకోలార్ లేదా సొర్గం వల్గారిస్ అని కూడా చెప్పచ్చు, దాని యొక్క సైంటిఫిక్ నేమ్. బార్లీ, బార్లీ యొక్క సైంటిఫిక్ నేమ్ హార్డియం వల్గారి అని చెప్పుకుంటాం. ట్రిటికెల్, సెకెల్ సీరియల్స్. ఈ ట్రిటికెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మ్యాన్ మేడ్ సీరియల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ట్రిటికెల్ని మానవుడు కృత్రిమంగా తయారు చేయబడిన ధాన్యం జాతి పంట ఏదంటే ట్రిటికెల్ క్రాప్ అని చెప్పుకుంటాం. ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే బక్వీట్ లేదా సూడు సీరియల్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఈ యొక్క సైంటిఫిక్ నేమ్ ఫ్యాగోపీరం ఎస్కులెంటమ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా సీరియల్స్ తర్వాత వచ్చే ఇంపార్టెంట్ మిల్లెట్ క్రాప్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. మిల్లెట్ క్రాప్స్లో కొన్ని పంటలు చూద్దాం. ప్రోసో మిల్లెట్ కానీ చూసుకున్నట్టయితే ప్యానికమ్ మిల్లేసియారం అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఫాక్స్టైల్ మిల్లెట్ లేదా ఇటాలియన్ మిల్లెట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క ఫాక్స్టైల్ మిల్లెట్ యొక్క బొటానికల్ అని చూసుకున్నట్టయితే సెటారియా ఇటాలిక్ అని చెప్పుకుంటాం. కోడో మిల్లెట్ లేదా కోర్సర్ మిల్లెట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. పాస్పాల సార్కా బిల్లెట్ అని చెప్పుకుంటాం. ఇంకా లిలిటైల్ మిల్లెట్ కానీ చూసుకుంటే ప్యానిక సుమాటేరియాస్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఎందరంగా చూసుకుంటే రాగి లేదా ఫింగర్ మిల్లెట్ అని చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే ఎలిసిన కొరకెన్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా పల్సస్కి వచ్చేసరికి చిక్పీ లేదంటే బెంగాల్ గ్రామ్ లేదంటే గ్రామ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ సైసర్ అరాటినమ్ చెప్పుకుంటాం. ఫీల్డ్ పీ లేదంటే గ్రైన్ పీ అని చెప్పుకోవడం జరుగుతుంది. పాసియం సటావియం అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా ఆహార లేదా పిజన్ పీ లేదంటే రెడ్ గ్రామ్ అని చెప్పుకుంటాం. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కజనస్ కజన్ అంటాం. ఇంకా సోయాబీన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే గ్లైసిన్ మ్యాక్స్. బ్లాక్ గ్రామ్ లేదా ఉర్బిన్ అని చెప్పుకుంటే దాని యొక్క సైంటిఫిక్ నేమ్ విగ్నా ముంగ్ అని చెప్పి చెప్పుకుంటాం. గ్రీన్ గ్రామ్ లేదంటే మూంగ్ గ్రామ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే విగ్నా రేడియేట్ అని చెప్తాం. ఇంకా ఫ్రెంచ్ బీన్స్ లేదా రాజ్మా అని చెప్పి చెప్పుకుంటాం. ఆ రాజ్మా యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసినట్టయితే ప్యాసియోలస్ వల్గారిస్ అని చెప్పుకుంటాం. ఇండియన్ కాఫీ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకున్నట్టయితే విగ్నా అంగిక్యులేట్ అని చెప్పుకుంటాం. ఇంకా లాథిరస్ లేదా చిక్లింగ్ పీ అని చెప్పుకునేటట్టయితే లాథిరస్ సెటైవస్ అని చెప్పుకుంటాం. ఇంకా ఎందరో ఇంపార్టెంట్ గ్రామ్స్లో కానీ చూసుకుంటే హార్స్ గ్రామ్ అనేది చూసుకున్నట్టయితే ఇక హార్స్ గ్రామ్ యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యాక్రోటైల్ ఇన్ఫ్లోమ్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇంకా ఆయిల్స్కి వచ్చేసరికి ఎడిబుల్ ఆయిల్స్ యొక్క సైంటిఫిక్ నేమ్లో క్రాప్ల గురించి చూద్దాం. గ్రౌండ్ నట్ లేదంటే పీ నట్ లేదా మంకీ నట్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే రాచస్ హైపోజియా అని చెప్తాం. సన్ఫ్లవర్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకున్నట్టయితే హెలియంతస్ యాన్యస్ అని చెప్పుకుంటాం. సాఫ్లవర్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసినట్టయితే కార్తామస్ టింక్టోరస్ అని చెప్పుకుంటాం. రేప్ సీడ్ లేదంటే మస్టర్డ్ కానీ చూసినట్టయితే బ్రాసికా స్పీసీస్ అని చెప్పి చెప్తాం. సెసామం లేదా టిల్ లేదంటే జింజిలి అని చెప్పుకుంటాం. ఆ యొక్క నువ్వుల పంటని దాని యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసినట్టయితే సెసామం ఇండికమ్ అని చెప్తాం. ఇంకా ఎందరోనే ఇంపార్టెంట్ నాన్ ఎడిబుల్ ఆయిల్స్లో చూసుకుంటే ఎందరో ఇంపార్టెంట్ ఇది క్యాస్టర్. క్యాస్టర్ యొక్క సైంటిఫిక్ నేమ్ చూసినట్టయితే రిసినస్ కమ్యూనస్ అని చెప్తాం. నెక్స్ట్ క్రాప్స్ కానీ చూసుకుంటే ఫైబర్ క్రాప్స్. ఫైబర్ క్రాప్స్లో ఇంపార్టెంట్ ఇది ఏంటంటే కాటన్ మేజర్ క్రాప్ కానీ చెప్పుకోవడం జరుగుతుంది. కాటన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకున్నట్టయితే గాసిపియం స్పీసెస్, ఇందులో బోల్డెన్ స్పీసెస్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా చెప్పవచ్చు మనం. తర్వాత జ్యూట్. జ్యూట్ క్రాప్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే కార్చోరస్ క్యాప్సులారిస్ అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత సన్హింప్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే క్రొటలేరియా జెన్స్ అని చెప్తాం. ఫోరేజ్ క్రాప్స్లో మనం చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ ఫోరేజ్ క్రాప్ బిర్సిమ్. బిర్సిమ్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే ట్రైఫోలియం అలెగ్జాండ్రియం అని చెప్పుకుంటాం. ల్యూసియర్నా లేదంటే ఆల్ఫా ఆల్ఫా. దీని యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే మిడికోకా సెటైవ్ అని చెప్పుకుంటాం. తర్వాత ఓట్స్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే అవేనా సెటైవ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత నాపియర్ గ్రాస్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే పెనిసెటమ్ పర్ప్యూరియం అని చెప్పుకుంటాం.
ఇంకా షుగర్ క్రాప్స్లోకి వెళ్ళేసరికి షుగర్ కేన్ యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే సాకారం అఫిసినారం అని చెప్తాం. షుగర్ బీట్ కానీ చూసుకుంటే బీటా వల్గరిస్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా ట్యూబర్ క్రాప్స్లోకి వెళ్ళేసరికి పొటాటో అనేది ట్యూబర్ క్రాప్ కానీ చెప్పుకోవడం జరుగుతుంది. సొలనో ట్యూబ్రోస్ అని చెప్పుకుంటాం. ఇంకా టాపియోకా యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే మనీ ఎలా తీసుకోవాలంటామని చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా స్టిమ్యులేట్ క్రాప్ మొత్తం కలిగించే పంటలు మనం ఏంటంటే స్టిమ్యులేట్ క్రాప్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. టొబాకో యొక్క సైంటిఫిక్ నేమ్ కానీ చూసుకుంటే నికోటియాన్ స్పీసీస్ చెప్పుకుంటాం. ఇంకా ఓపియం కానీ చూసుకున్నట్టు ప్యాపివేరా సెమినిఫెరమ్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ ప్యాపివేరా సెమినిఫెరమ్ అనేది ఓపియం పంట సంబంధించిన సైంటిఫిక్ నేమ్ ఇది. ఇది నార్కోటిక్స్కి బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. మొత్తం ఎక్కువ చేయడంలో ఈ యొక్క పంటలు అనే టొబాకో మరియు ఓపియం అనేది ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.